ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు నిన్న మొన్న ఒక ట్వీట్ చేశారు, అది కొంత బాధ్యత రాహిత్యంగా కనిపించింది నాకు. ఏమిటంటే ప్రధానమంత్రి మోడీ గారు లాకౌట్కు సంబంధించి వైఎస్ఆర్సీపీ వాలంటీర్లందరూ కూడా గట్టిగా పనిచేయాలని, పని చేయటం లేదని, వారు సరిగ్గా పనిచేయకపోవటం అనేది సర్వత్రా వినిపిస్తుందని, వాలంటీర్స్ యొక్క మొరల్ని దెబ్బతీసే విధంగా వారు మాట్లాడడం సమంజసం కాదు. ఎందుకంటున్నానంటే ప్రధాన మోడీ గారు లాకౌట్కు సంబంధించిన విషయాన్ని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు లేదా వైఎస్ఆర్సీపీ వాలంటీర్లు అనే మాట ఎందుకు మాట్లాడుతున్నారు? వారు వైఎస్ఆర్సీపీ వాలంటీర్లా, ప్రభుత్వ వాలంటీర్లని మాట్లాడేటటువంటి జ్ఞానం మీకు లేదా? మోడీ గారేమో ప్రధానమంత్రి, భారతీయ జనతా పార్టీ అయినా ఒప్పుకుంటున్నాం, కానీ ప్రభుత్వం నియమించినటువంటి వాలంటీర్ని వైఎస్ఆర్సీపీ వాలంటీర్లు అనేటువంటి పదాన్ని మీరు వాడి రాజకీయంగా మమ్మల్ని గెల్లాలనుకుంటున్నారా? ఇదేనా సమయం గెలడానికి? అలా గెలటం సమంజసం ఏంది కాదే. కాబట్టి అసలు మనం ఏం చేస్తున్నాం ఒకసారి ఆలోచించుకోవాలా? కాబట్టి అంతే, అదే కాకుండా వాలంటీర్స్ని మొరల్ని దెబ్బతీసే విధంగా వారు సక్రమంగా పనిచేయటం లేదు. వారు సక్రమంగా పనిచేయట్లేదా? బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు, వారు అద్భుతంగా పనిచేస్తున్నారని ప్రశంసలు అందుతూ ఉన్నాయి. వారిని మరింతగా ఎంకరేజ్ చేయాలి. మీరు ఎంకరేజ్ చేయకపోగా ఏదో జగన్మోహన్ రెడ్డి గారు నియమించినటువంటి వారు, వారు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వారు కాబట్టి వారిని మొరల్ని దెబ్బతీసే విధంగా మాట్లాడడం తప్పు. పవన్ కళ్యాణ్ గారు కాస్త ఆలోచన చేసుకోండి. రాజకీయాలు మాట్లాడుకున్నాం, తర్వాత రాజకీయాలు అద్భుతంగా మాట్లాడుకుందాం. మీ గురించి మాట్లాడతాం, మీ పార్టీ గురించి మాట్లాడతాం, తెలుగుదేశం గురించి మాట్లాడతాం, అన్నిటి గురించి మాట్లాడదాం, కానీ దిస్ ఈజ్ నాట్ ది టైం అనేది కాస్త జాగ్రత్తగా ఆలోచించాలనేది కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను.